ఉన్నది పోయింది, ఉంచుకున్నది పోయింది అంటారు. ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అది. నా బీసీ, నా ఎస్సీ, నా ఎస్టీ, నా మైనార్టీ అంటూ ప్రతి చోట మాట్లాడినటువంటి జగన్మోహన్ రెడ్డిని ఆ వర్గాలు ఈడ్చుకొట్టిని వాళ్ళందరికీ ప్రాధాన్యం ఇస్తూ తమని అవమానిస్తున్నాడు, తమని అన్యాయం చేస్తున్నాడు, తమని పట్టించుకోవట్లేదన్న కోపంతో మరొకవైపున రెడ్లు జలగొట్టారు. రెడ్డి సామాజిక వర్గం టోటల్గా ఆంధ్రప్రదేశ్లో ఈ దఫా మొట్టమొదటిసారి రెడ్డి సామాజిక వర్గం తెలుగుదేశం పార్టీని సంపూర్ణంగా ఓన్ చేసుకోవడం ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఈ స్థాయిలో ఎప్పుడూ జరగలేదు. ఈవెన్ తెలుగుదేశం ఆవిర్భావం నుంచి కూడా టోటల్గా ఈ దఫా ఎలక్షన్స్లో 32 మంది రెడ్లు గెలిచారు. కమ్మ సామాజిక వర్గం తర్వాత అత్యధికంగా గెలిచింది రెడ్లే. అయితే కమ్మ, కాపు, రెడ్డి అందరూ కూడా తెలుగుదేశంలోనే అత్యధికంగా గెలవడం ఇక్కడ స్పెషాలిటీ. రెడ్డి సామాజిక వర్గం తరపున 32 మంది గెలిస్తే ఇందులో 24 మంది తెలుగుదేశం తరపునే గెలిచారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున కేవలం 6 రెడ్లే గెలిచారు. అదే అతిపెద్ద దెబ్బ అయింది. ఏదైతే రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం, పల్నాడు ఈ ప్రాంతాలన్నింటిలో రెడ్లే భారీగా దెబ్బకొట్టారు. అదే సందర్భంలో భారతీయ జనతా పార్టీ తరపున కూడా 2 రెడ్లు గెలిచారు. అంటే రెడ్డి సామాజిక వర్గం పూర్తిగా డిజోన్ చేసుకుంది. ఇది కీ పాయింట్.